హాయ్ స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మనమేం డిస్కస్ చేసుకున్నామమ్మా కిర్చా ఫస్ట్లో అంటే ఏంటి సెకండ్లో అంటే ఏంటి అంటే జంక్షన్లా లూప్లా రెండు కూడా స్టడీ చేయడం జరిగింది నెక్స్ట్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ చూద్దాం సరే దానికంటే ముందు ఒకసారి ఆ రెండు ను కూడా గుర్తు తెచ్చుకుందాం కిర్చా ఫస్ట్లో ఏంటి ద ఆల్ బ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎట్ ఎనీ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు జీరో మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో ఏ జంక్షన్ వద్దైనా సరే టోటల్ కరెంట్ అనేది ఎంతకు సమానం అవ్వాలి జీరోకి సమానం అవ్వాలి అక్కడ సైన్ కన్వెన్షన్స్ ఏ విధంగా తీసుకుంటాం మనం జంక్షన్ దగ్గరకు వస్తున్నటువంటి కరెంట్ని పాజిటివ్ అనుకున్నట్లయితే జంక్షన్ నుంచి దూరంగా వెళ్తున్నటువంటి కరెంట్ని నెగిటివ్ అనుకుంటాం ఒకవేళ జంక్షన్ దగ్గరకు వస్తున్నటువంటి కరెంట్ని నెగిటివ్ అనుకుంటే దూరంగా వెళ్ళేటువంటి కరెంట్ని పాజిటివ్ అనుకుంటాం ఫస్ట్లో లేకపోతే ఫస్ట్లో ఏంటమ్మా సిగ్మా ఐ ఈక్వల్ టు జీరో కరెంట్ మూవింగ్ టువార్డ్స్ ది జంక్షన్ అయితే పాజిటివ్ అవే ఫ్రమ్ ది జంక్షన్ అయితే నెగిటివ్ మూవింగ్ టువార్డ్స్ పాజిటివ్ మూవింగ్ అవే నెగిటివ్ నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ లా సెకండ్ లా ఏంటి ఓల్టేజ్లా ఓల్టేజ్ లా అనే అంటే ఓల్టేజ్లో డెఫినేషన్ ఏంటి ద ఆల్ బ్రిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ విల్ బీ ఈక్వల్ టు జీరో మనం తీసుకున్నటువంటి మొత్తం లోపులో మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నింటినీ యాడ్ చేస్తే ఎంతకు సమానం అవ్వాలి జీరోకు సమానం అవ్వాలి సిగ్మా వి ఈక్వల్ టు జీరో ఇందులో మనం ఏం తీసుకున్నాం సైన్ కన్వెన్షను డిక్రీజింగ్ పొటెన్షియల్ అయితే నెగిటివ్ అని తీసుకున్నాం ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అయితే పాజిటివ్ అని తీసుకున్నాం ఓకే ఇవి లాస్ట్ క్లాస్లో చెప్పింది ఎందుకంటే ఇప్పుడు అవి వస్తేనే మనకి ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు అందుకోసమే మళ్ళీ రాస్తాను ఓకే ఏం టాపిక్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటే అండి వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్క్యూట్ విచ్ ఈస్ యూజ్ టు ఫైండ్ అవుట్ ది అన్నోన్ రెసిస్టెన్స్ బై కనెక్టింగ్ ఇట్ టు ఏ త్రీ నోన్ రెసిస్టర్స్ ఇన్ ఏ క్వార్డ్రిలేట్రల్ ఫామ్ ఈ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనేది ఒక సర్క్యూట్ ఈ సర్క్యూట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి తెలియనటువంటి రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీద మీకు ఏదైనా ఒక ఇచ్చారు ఇచ్చారనుకోండి ఆ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంతో కనుక్కోమన్నారు అలా కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఈ వీట్ స్టోన్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ని యూస్ చేసుకుంటాం ఈ వీట్ స్టోన్ ఏం చేయాలి మనకి ఏదైతే రెసిస్టెన్స్ కావాలో ఆ ని తీసుకువెళ్ళి మనకి తెలిసినటువంటి మూడు రెసిస్టర్లతో ఏ విధంగా కలపాలి అంటే క్వార్డ్రీ లెటర్లో కలపాలి క్వార్డ్రీ లెటర్ అంటే మనకి ఎలా ఉంటాయి ఫోర్ సైడ్స్ ఇలా ఈ ఫోర్ సైడ్స్ లో ఒక చోట ఏమో అన్నోన్ రెసిస్టెన్స్ ఇది మనకి తెలియనటువంటిది తెలియనటువంటి రెసిస్టర్ని ఒక చోట మిగిలిన మూడు కూడా ఇదిగోండి ఈ ఫస్ట్ ఇటువైపు ఈ మూడు కూడా ఏం చేస్తాం నోన్ రెసిస్టర్స్ అంటే మనకి తెలిసినటువంటి రెసిస్టర్స్ రెసిస్టర్స్ మూడింటిని ప్లేస్ చేసి ఈ తెలియని రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ని అవుట్ చేస్తాం ఓకే అది వీడ్స్టోన్ బ్రిడ్జ్ అంటే వీడ్ స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటి ఇట్ ఈజ్ ఏ సర్క్యూట్ విచ్ ఈస్ యూజ్ టు ఫైండ్ అవుట్ ది అన్నోన్ రెసిస్టెన్స్ బై కనెక్టింగ్ ఇట్ టు ఏ త్రీ నోన్ రెసిస్టర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ మనం ఏం చేస్తాం ఒక తెలియనటువంటి ఒక తెలియనటువంటి రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ని కనుక్కోవడం కోసం మూడు తెలిసిన రెసిస్టర్లను ఉపయోగించుకొని ఏం చేయాలి రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి ఏ విధంగానో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను నాలుగు రెసిస్టర్లను ఓకే చూడమ్మా వీట్ స్టోన్ బ్రిడ్జ్లో మొత్తం నాలుగు రెసిస్టర్ తీసుకుంటాం పీక్యూఆర్ఎస్ ఫోర్ రెసిస్టర్స్ తీసుకుంటాం ఈ ఫోర్ రిజిస్టర్ని ఏం చేయాలి క్వార్డ్రీ లెటర్ ఫామ్లో కనెక్ట్ చేయాలి ఈ విధంగా ఈ క్వార్డ్రిటర్ ఫామ్లో సరే క్వార్డ్రీలేటర్ ఫామ్లో ఈ విధంగా నేను కనెక్ట్ చేస్తున్నాను ఇది ఫస్ట్ రెసిస్టర్ ఇదేమో సెకండ్ రెసిస్టర్ ఇదేమో థర్డ్ రెసిస్టర్ ఇది ఫోర్త్ రెసిస్టర్ ఈ విధంగా కనెక్ట్ చేస్తాం ఈ క్వార్డ్రిలేటర్కి పెట్టుకుందాం ఏబిసిడి ఏబిసిడి అనేటువంటి క్వార్డ్రి లేటర్లో పీక్యూఆర్ఎస్ అనేటువంటి రెసిస్టర్లను మనం కనెక్ట్ చేసుకుందాం ఇప్పుడు ఆపోజిట్ ఎండ్స్ దగ్గర అంటే లేకపోతే ఆపోజిట్ కార్నర్స్ దగ్గర ఏ వద్ద కానీ ఏసీ వద్ద కానీ లేకపోతే బీడీ వద్ద కానీ ఈ రెండింటి మధ్యలో ఏం చేయాలి మనం ఒక బ్యాటరీని కనెక్ట్ చేయాలి ఇలా సి దగ్గరికి ఓకే ఇది ఏసీ మధ్యలోనే కనెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు బీడీ మధ్యలో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎలా అయితే అలా కనెక్ట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ బీకిడికి మధ్యలో ఒక మీటర్ని కనెక్ట్ చేస్తాం ఓకే మీటర్ అంటాం మీటర్ జీ మీటర్ అంటే ఏంటి మీటర్ ఇజ్ ఏ డివైస్ యూజ్ టు మెజర్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్ సర్క్యూట్లో వెళుతున్నటువంటి కరెంట్ని మనం కొలవటానికి గాలవనోమీటర్ అనేటువంటి డివైస్ని వాడతాం ఈ మీటర్ అనేటువంటి డివైస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి ఈ మీటర్కి మిడిల్లో రీడింగ్ జీరో ఉంటుంది లెఫ్ట్ సైడు రైట్ సైడు వన్ టూ త్రీ ఫోర్స్ ఉంటాయి అంట ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనం జామెట్రీలో వాడే స్కేల్ తీసుకున్నాను ఆ స్కేల్లో లెఫ్ట్ సైడ్ సున్నా ఉంటుంది తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు అలా రీడింగ్స్ ఉంటాయి ఒకవేళ టేప్ తీసుకున్నారు టేప్లో కూడా సున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఉంటాయి అంటే ఇక్కడ మనం తీసుకునేటువంటి జనరల్గా స్కేల్లో లెఫ్ట్ సైడ్ సున్నా ఉంటుంది ఇంకా రైట్ సైడ్కి వాల్యూ అనేది పెరుగుతూ పోతాయి కానీ ఈ గాలనో మీటర్లో అలా ఉండదు మిడిల్లో జీరో ఉంటుంది లెఫ్ట్ సైడ్ వన్ టూ త్రీ రీడింగ్స్ ఉంటాయి రైట్ సైడ్ కూడా వన్ టూ త్రీ రీడింగ్స్ ఉంటాయి ఇలా ఎందుకు ఉంటాయి అంటే ఈ గాలోనో మీటర్ ఏం చేస్తుంది అంటే డైరెక్షన్ని బట్టి కరెంట్ యొక్క ఇండికేషన్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ టు రైట్ అనేది కరెంట్ వెళుతూ ఉంది అనుకోండి లెఫ్ట్ టు రైట్ కరెంట్ వెళుతున్నప్పుడు ఇలా రైట్ సైడ్ డివియేషన్ వచ్చింది అంటే ఇక్కడ ఈ డివైజ్లో రైట్ సైడ్ డివియేషన్ వచ్చిందంటే అర్థం ఏంటి లెఫ్ట్ టు రైట్ కరెంట్ పోతున్నట్టు ఒకవేళ ఈ డివైస్లో లెఫ్ట్ సైడ్ డివేషన్ వచ్చింది అంటే ఈ ముళ్ళు అనేది ఇటువైపు పొంగింది అప్పుడు అర్థం ఏంటి రైట్ టు లెఫ్ట్ అనేది కరెంట్ వస్తున్నట్టు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ టు రైట్ కరెంట్ వెళ్తుంది అనుకోండి అంటే రైట్ సైడ్ డిఫ్లెక్షన్ వచ్చింది రైట్ సైడ్ డిఫ్లక్షన్ వస్తే మనం ఏం చెప్పుకోవచ్చు లెఫ్ట్ సైడ్ హై పొటెన్షియల్లో ఉంది రైట్ సైడ్ అనేది లో పొటెన్షియల్లో ఉంది ఎందుకని మనకి కరెంట్ ఎప్పుడు కూడా ఎటు వెళ్తుందమ్మా హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపేగా వెళ్ళేది ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్ డీవియేషన్ వచ్చింది అంటే కరెంట్ అనేది లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది కరెంటు లెఫ్ట్ టు రైట్ వెళ్తుందంటే లెఫ్ట్ సైడ్ హై పొటెన్షియల్లో ఉన్నట్టు రైట్ సైడ్ లో పొటెన్షియల్లో ఉన్నట్టు ఒకవేళ ఈ డిఫ్లెక్షన్ కనుక లెఫ్ట్ సైడ్ వచ్చింది అంటే కరెంటు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పోతుందని కరెంటు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి పోతే రైట్ సైడ్ ఎలా ఉంటుంది హై పొటెన్షియల్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుంది లో పొటెన్షియల్లో ఉంటుంది అంటే ఈ గాలోనో మీటరు ఎందుకు ఉపయోగపడుతుంది మనకి కరెంట్ని మెజర్ చేయడమే కాకుండా డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ నథింగ్ బట్ హై పొటెన్షియల్ ఏది లో పొటెన్షియల్ ఏది అనేది తెలుసుకోవడానికి కూడా ఈ గాలంలో మీటర్ అనేది ఉపయోగపడుతుంది ఒకవేళ ఈ రీడింగ్ అనేది సున్నా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సున్నానే ఉంది సర్క్యూట్లో కరెంట్ చేసినా సున్నానే ఉంది లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వట్లేదు రైట్ సైడ్ బెండ్ అవ్వట్ అంటే డీవియేషన్ అనేది లేదు అంటే ఏం చెప్పుకోవచ్చు అక్కడ కరెంట్ అనేది వెళ్ళట్లేదు కరెంటు వెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా ఒకే పొటెన్షియల్లో ఉన్నాయి అని అర్థం సేమ్ పొటెన్షియల్ అయితే కరెంట్ వెళ్ళిద్దా వెళ్ళదు కదా అంటే ఇక్కడ కూడా అంతే మనం బీడి రెండులో బి అనేది హై పొటెన్షియల్లో ఉందా డి అనేది హై పొటెన్షియల్లో ఉందా లేకపోతే బి అనేది లో పొటెన్షియల్లో ఉందా డి అనేది లో పొటెన్షియల్లో ఉందా తెలుసుకోవటం కోసం ఈ మీటర్ అనేది ఉపయోగపడుతుంది అంటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఒకవేళ ఈ మీటర్లో రీడింగ్ సున్నా వచ్చింది అనుకోండి గాల్నోమీటర్లో రీడింగ్ కనుక జీరో వచ్చింది అప్పుడు అర్థం ఏంటి బీ దగ్గర ఎంత పొటెన్షియల్ అయితే ఉందో డి దగ్గర కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి వెన్ గాలనోమీటర్ రీడింగ్ ఇస్ జీరో బోత్ బి అండ్ డి ఆర్ ఎట్ సేమ్ పొటెన్షియల్ బిడి రెండు కూడా ఏమవుతాయి ఒకే పొటెన్షియల్ వద్ద ఉంటాయి అని అర్థం ఓకే ఇప్పుడు గాలనోమీటర్ రీడింగ్ అనేది జీరో అయినట్లయితే ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం కదా బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది కరెంట్ అనేది పాస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి పాజిటివ్ ప్లేట్ దగ్గర నుంచి మా నేను వి అనేటువంటి పొటెన్షియల్ కనెక్ట్ చేస్తే ఐ అనేటువంటి కరెంట్ వస్తుంది అనుకోండి ఈ ఐ అనేటువంటి కరెంటు ఏ దగ్గరకు వచ్చింది ఏ ఐ అనేటువంటి కరెంట్ వచ్చిన తర్వాత కొంత భాగం పీలోకి వెళ్తుంది కొంత భాగం ఎస్లోకి వెళ్తుంది పీలోకి వెళుతున్నటువంటి కరెంటుని నేను ఐ వన్ అనుకుంటున్నాను ఎస్లోకి వెళుతున్నటువంటి కరెంటుని ఐ టూ అనుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ పీ దగ్గర పిలో వెళ్ళేటువంటి కరెంట్ ఐ వన్ బి దాకా వచ్చింది బీ దాకా వచ్చిన తర్వాత ఏమైంది కొంత భాగం క్యూలోకి వెళ్ళాలి కొంత భాగం జీలోకి వెళ్ళాలి గాల్లో మీటర్లోకి వెళ్ళాలి గాల్లో మీటర్లోకి వెళ్ళేటువంటి కరెంటుని ఐజీ జీ అనుకుంటున్నాను అదేవిధంగా క్యూలోకి వెళ్ళేటువంటి కరెంటుని నేను ఐ త్రీ అనుకుంటున్నాను ఐ వన్ అయిపోయింది ఐటీ అయిపోయింది కాబట్టి క్యూలోకి వెళ్తున్నటువంటి కరెంట్ ఎంత ఐ త్రీ అనుకుంటున్నా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐ టూ అనేటువంటి కరెంటు ఏ నుంచి డి దగ్గరకు వస్తుంది బీ నుంచి డీ దగ్గరికి ఐజీ అనేటువంటి కరెంటు వస్తుంది ఈ రెండు కలిసి ఆరులోకి వెళ్ళాలి సరే ఆరులోకి వెళ్తున్నటువంటి కరెంటుని నేను ఐ ఫోర్ అని తీసుకుంటున్నా ఈ మళ్ళీ ఐ త్రీ ప్లస్ ఐ ఫోర్ రెండు కలిసి ఐ కింద మళ్ళీ ఏమైతే నెగిటివ్ పొటెన్షియల్లోకి లోకి వెళ్తాయి ఇది కరెంట్ యొక్క డైరెక్షన్స్ అర్థమైంది కదా బ్యాటరీ యొక్క పాజిటివ్ ప్లేట్ నుంచి ఐ అనేటువంటి కరెంటు బయటకు వస్తుంది ఈ ఐ అనేటువంటి కరెంటు ఏ దాకా వచ్చిన తర్వాత అక్కడ రెండు పాత్రలు ఉంటాయి పి ఒకటి ఉంటుంది ఎస్ ఒకటి ఉంటుంది పిలోకి కొంత కరెంట్ వెళ్తుంది ఎస్లోకి కొంత కరెంట్ వెళ్తుంది పిలోకి వెళ్తున్నటువంటి కరెంట్ నేను ఐ వన్ అనుకున్నాను ఎస్లోకి వెళ్తున్నటువంటి కరెంట్ని ఐ టూ అనుకున్నా అదేవిధంగా ఈ ఐ వన్ అనేటువంటి కరెంటు బి దాకా వచ్చిన తర్వాత కొంత భాగం గాల్లో మీటర్లోకి వెళ్ళాలి కొంత భాగం క్యూ అనేటువంటి రెసిస్టర్లోకి వెళ్ళాలి గాల్లో మీటర్లోకి వెళ్తున్నటువంటి కరెంట్ని ఐజీ అనుకున్నాను క్యూలోకి వెళ్తున్నటువంటి కరెంట్ని ఐ త్రీ అనుకున్నా అదేవిధంగా ఈ ఐటు అనేటువంటి కరెంటు డి దాకా వస్తుంది ఈ ఐజీ అనేటువంటి కరెంటు కూడా బీ దాకా వస్తుంది ఈ రెండు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెండు కలిసి ఏం చేయాలి ఆరు అనేటువంటి రెసిస్టర్లోకి వెళ్ళాలి ఈ ఆర్ అనేటువంటి రెసిస్టర్లోకి వెళ్తున్నటువంటి కరెంట్ నేను ఐ అని తీసుకుంటున్నాను ఈ మళ్ళీ ఐ త్రీ కలిసి ఏం చేస్తాయి ఐ కరెంట్ కింద ఈ బ్యాటరీ లోపలికి వెళ్ళిపోతాయి అయితే ఇక్కడ ఐ వన్ ఐ టూ ఈక్వల్ టు ఐ కాదు మనం ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి ఫస్ట్లో అప్లై చేసుకోవాలి ఫ్రమ్ ఫస్ట్ లా నథింగ్ బట్ కిట్స్ ఆఫ్ ఫస్ట్ లా కిట్స్ ఆఫ్ ఫస్ట్ లా నుంచి ఏం రాసుకోవచ్చు ఆల్ జీ బ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్ ఎట్ ఎనీ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ జంక్షన్ వద్దైనా సరే కరెంటు మొత్తాన్ని యాడ్ చేసినట్లయితే మనకి జీరో అనేది రావాలి అప్పుడు ఏం చేస్తాం సైన్ కన్వెక్షన్ ఏ విధంగా తీసుకుంటాం జంక్షన్ వద్దకు ఎంతైతే కరెంట్ వస్తుందో జంక్షన్ నుంచి బయటికి కూడా అంతే కరెంట్ వెళుతుంది లేకపోతే జంక్షన్ దగ్గరకు వచ్చేటువంటి కరెంటుని పాజిటివ్ అనుకున్నట్లయితే జంక్షన్ నుంచి బయటికి వెళ్తున్నటువంటి కరెంటుని నెగిటివ్ అనుకుందాం ఇక్కడ ఏం రాసుకున్నాం మూవింగ్ టువార్డ్స్ పాజిటివ్ రాసుకున్నాం మూవింగ్ అవే నెగిటివ్ అంటే జంక్షన్ దగ్గరకు వచ్చేది పాజిటివ్ జంక్షన్ నుంచి బయటకు వెళ్ళేది నెగిటివ్ ఇప్పుడు ఇక్కడ చూడండి బి దగ్గర అప్లైంగ్ కిర్చ్ ఆఫ్ ఫస్ట్లా బి దగ్గర మనం కిర్చ్ ఆఫ్ ఫస్ట్లా అప్లై చేస్తాం అనుకోండి ఏం చేయాలి కరెంట్ మూవింగ్ టు వార్డ్స్ పాజిటివ్ రాసుకోవాలి మూవింగ్ అవే నెగిటివ్ రాసుకోవాలి దగ్గరకు వచ్చే పాజిటివ్ దూరం లేదు నెగటివ్ దగ్గరగా వస్తుంది ఏంటిది ఐ వన్ అనేటువంటి కరెంటు బి దగ్గరకు వచ్చింది కాబట్టి ఐ వన్ అనేది పాజిటివ్ నెక్స్ట్ ఐజీ అనేటువంటి కరెంటు దూరంగా వెళ్తుంది ఐ త్రీ అనేటువంటి కరెంటు కూడా దూరంగా వెళుతుంది కాబట్టి ఈ రెండు ఏం చేయాలి మైనస్ రాసుకోవాలి ఐ వన్ మైనస్ ఐ త్రీ మైనస్ ఐజీ ఈక్వల్ ఎంత జీరో దీని నుంచి ఏం రాయచ్చు ఐ వన్ ఈక్వల్ టు ఐ త్రీ ప్లస్ జీ అని రాసుకోవచ్చా ఈ రెండు మైనస్ నెట్ పంపిస్తే ప్లస్ అవుతుంది దీన్ని ఈక్వేషన్ వన్ అనుకోండి ఇదే విధంగా డి దగ్గర కూడా ఫస్ట్ ఫస్ట్లోని అప్లై చేద్దాం ఎట్ డి దగ్గర కూడా ఆ డి దగ్గర కూడా అప్లై చేస్తే డి దగ్గరికి వస్తున్నటువంటి కరెంట్ ఎంత టూ ఇదిగోండి ఐ టూ అనేటువంటి కరెంటు డి దగ్గరకు వస్తుంది ఐజీ అనేటువంటి కరెంటు కూడా డి దగ్గరకు వస్తుంది అంటే డి దగ్గరికి ఏ కరెంట్స్ వస్తున్నాయి ఐ టూ ఐజీ రెండూ వస్తున్నాయి కాబట్టి ఈ రెండు ఏం రాయాలి పాజిటివ్ రాయాలి ఎందుకని ఈ దగ్గరకు వచ్చేటువంటి కరెంటు మనం పాజిటివ్ అనుకున్నాం కాబట్టి ఐ టూ ప్లస్ ఐజీ నెక్స్ట్ ఐ ఫోర్ అనేటువంటి కరెంట్ ఏమవుతుంది దూరంగా వెళ్తుంది కాబట్టి టూ ప్లస్ ఐజీ మైనస్ ఐ ఫోర్ ఈక్వల్ టు జీరో దీని నుంచి ఏం రాయొచ్చు ఐ టూ ప్లస్ ఐజీ ఈక్వల్ టు ఐ ఫోర్ దీని ఈక్వెషన్ ఏమనుకుందాం టూ అనుకుందాం ఐ టూ ప్లస్ ఐజ్ కూడా ఇది ఈక్వేషన్ టూ అనుకున్నాం అండ్ ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర బి అనేటువంటి జంక్షన్ దగ్గర బి అనేటువంటి జంక్షన్ దగ్గర రెండింటి దగ్గర కూడా మనం ఏం చేసాం ఆఫ్ ఫస్ట్ లా అని అప్లై చేసుకొని ఒక రెండు ఈక్వేషన్స్ని రాసుకున్నాం అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ రెండు లూప్స్ కనబడుతున్నాయి ఇదిగోండి ఇది ఫస్ట్ లూప్ ఇది సెకండ్ లూప్ ఫస్ట్ లూప్లో లూప్లో నథింగ్ బట్ కిర్చ్ ఆఫ్ సెకండ్ లాన్ అప్లై చేయాలి సెకండ్ లూప్లో కూడా కిర్చ్ ఆఫ్ సెకండ్ లాన్ అప్లై చేయాలి అప్పుడు రెండు ఈక్వేషన్లు వస్తాయి సరే ఏ విధంగానో చూద్దాం బై అప్లై కిర్చ్ ఆఫ్ సెకండ్ లా సెకండ్ లా అప్లై చేస్తే ఫస్ట్ ఏ లూప్ ఇన్ లూప్ వన్ లేకపోతే లూప్ వన్ ఏముంది చూడండి ఏ బిడిఏ ఓకే ఏబిడిఏలో మనం ఏం చేయాలి కిర్చ్ ఆఫ్ లూప్లా అప్లై చేయాలి సరే కిర్చ్ ఆఫ్ లూప్లా గుర్తుందా మీకు కిర్చ్ ఆఫ్ లాలో ఏం చెప్పుకున్నాం డిక్రీజింగ్ పొటెన్షియల్ అయితే మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని నెగిటివ్ తీసుకోవాలి ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ని పాజిటివ్ తీసుకోవాలి అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు జీరో అని చెప్పే స్టేట్మెంట్ సిగ్మా వి ఈక్వల్ టు జీరో అంటే ఈ లూప్ మొత్తంలో పొటెన్షియల్ డిఫరెన్సెస్ మొత్తాన్ని మనం యాడ్ చేసినట్లయితే సున్నాకి సమానం అవుతుంది అదేవిధంగా పొటెన్షియల్ డిఫరెన్స్ని యాడ్ చేసేటప్పుడు డిక్రీజింగ్ పొటెన్షియల్ అయితేనేమో నెగిటివ్ తీసుకోవాలి ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అయితేనేమో పాజిటివ్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే మీకు డిక్రీజింగ్ పొటెన్షియల్ ఏది కరెంట్ ఏ డైరెక్షన్లో అయితే వెళుతుందో అదే డైరెక్షన్లో అది డిక్రీజింగ్ పొటెన్షియలా ఇంక్రీజింగ్ పొటెన్షియలా డిక్రీజింగ్ పొటెన్షియల్ కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు కరెంట్ డైరెక్షన్లో కూడా మనం రాస్తుంటే నెగిటివ్ రాసుకోవచ్చు కరెంటుకి ఆపోజిట్ డైరెక్షన్లో రాస్తే పాజిటివ్ రాసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ ఎటు నుంచి ఎట్ వెళ్ళాలి ఏ నుంచి బీకి వెళ్ళాలి ఇదిగోండి ఏ నుంచి బీ వద్దకు వెళ్ళేటప్పుడు ఏముంది పి అనేటువంటి రెసిస్టర్ ఉంది పి అనేటువంటి రెసిస్టర్ దగ్గర మనం ఏం రాయాలి పొటెన్షియల్ రాయాలి ఓమ్స్లా ప్రకారం పొటెన్షియల్ ఫార్మ్లా ఏంటి కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఇప్పుడు ఇక్కడ పీ అనేటువంటి రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత ఐ వన్ రెసిస్టెన్స్ ఎంత పి అప్పుడు పొటెన్షియల్ ఏమవుతుంది ఐ వన్ పి అవుతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది రెసిస్టర్ పి ఈజ్ ఐ వన్పి పి అనేటువంటి రిజిస్టర్ దగ్గర పొటెన్షియల్ ఐవన్పి ఇప్పుడు దీని ముందు మనం ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా దీని మీద ఆధారపడి ఉంటుంది మనం వెళ్ళేటువంటి పాత కనుక డిక్రీజింగ్ పొటెన్షియల్ అయితే ముందు మైనస్ ప్లస్ చేయాలి ఒకవేళ ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అయితే ముందు ప్లస్ చేయాలి మనం ఏ నుంచి బీకెళ్తున్నాం ఏ అనేది హై పొటెన్షియల్లో ఉందా బీ అనేది హై పొటెన్షియల్లో ఉందా ఏ అనేది హై పొటెన్షియల్లో ఉంది ఎందుకని ఏ నుంచి బీకెళ్ళగా కరెంట్ పోతుంది కరెంట్ ఎప్పుడెట్టి నుంచి పోతుంది హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్ వైపు అంటే ఏ అనేది హై పొటెన్షియల్లో ఉన్నట్టు బి అనేది లో పొటెన్షియల్లో ఉన్నట్టు అంటే మనం వెళ్తున్నటువంటి దారి ఏంటి డిక్రీజింగ్ పొటెన్షియల్ డిక్రీజింగ్ పొటెన్షియల్ కాబట్టి మనం ఏం రాసుకోవాలని చెప్పాం నెగిటివ్ రాసుకోవాలని చెప్పాం కాబట్టి మైనస్ ఐ వన్పి నెక్స్ట్ ఏబి అయిపోయింది తర్వాత ఏముంది బీడి బి నుంచి డీ దగ్గరకు వచ్చేటప్పుడు కరెంట్ ఎంత ఉంది ఐజీ ఉంది గాల్లో మీటర్ జీ ఉందనుకున్నాం గాల్లో మీటర్ ఉండేటువంటి రెసిస్టెన్స్ని కూడా క్యాపిటల్ జీ అనే మనం అనుకుందాం ఇప్పుడు ఈ గాల్లో మీటర్ దగ్గర ఉండేటువంటి పొటెన్షియల్ ఏమైనా రాయాలి కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాయాలి గాల్లో మీటర్లో ఉన్నటువంటి కరెంట్ ఎంత ఐజీ రెసిస్టెన్స్ ఎంత క్యాపిటల్ జీ అప్పుడు మొత్తం పొటెన్షియల్ ఎంత అవుతుంది ఐజీ ఇంటూ క్యాపిటల్ జీ అవుతుంది దీని ముందు మనం ప్లస్ ప్లేస్ చేయాలా మైనస్ ప్లేస్ చేయాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది కరెంట్ యొక్క డైరెక్షన్ అయితే మైనస్ కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ కాదు బీడీ అనేది కరెంటు డైరెక్షన్ కాబట్టి ఏం రాసుకోవచ్చు మైనస్ రాసుకోవచ్చు ఓకే ఈ మైనస్ ఎలా అని చెప్పాను కదా ఇందాక కరెంట్ ఎప్పుడు ఎట్టిపోతుంది హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ పోతుంది కాబట్టి డిక్రీజింగ్ పొటెన్షియల్ కరెంట్ ఎటువైపు అయితే వెళుతుందో అది డిక్రీజింగ్ పొటెన్షియల్ కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అవుతుంది ఇప్పుడు బీ నుంచి డీ దగ్గరకు వచ్చేటప్పుడు మీటర్ ఉంది కాబట్టి మీటర్లో ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని ఐజీ ఇంటూ క్యాపిటల్ జీ కింద రాశాను ఇది కరెంట్ యొక్క డైరెక్షన్ కాబట్టి ముందు మైనస్ ప్లేస్ చేశాం నెక్స్ట్ అదేవిధంగా డీ నుంచి ఏకి వెళుతున్నాం డీ నుంచి ఏకి వెళ్ళేటప్పుడు ఎటు వెళ్తున్నావు చూడండి కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నావా కరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నావా కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కరెంటుకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాము అంటే అది ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అవుతుందా డిక్రీజింగ్ పొటెన్షియల్ అవుతుందా ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అవుతుంది ఇంక్రీజింగ్ పొటెన్షియల్ కాబట్టి ఏం చేయాలి ప్లస్ అని రాసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ పొటెన్షియల్ రిఫరెన్స్ రాయాలి ఇక్కడ ఏముంది రెసిస్టర్ ఉంది రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి బొడెన్షియల్ రిఫరెన్స్ ఏమైనా రాస్తాం కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాస్తాం ఇక్కడ కరెంట్ ఎంత ఐటు రెసిస్టెన్స్ ఎంత ఎస్ కాబట్టి ఏం రాయాలి ఐ టూ ఎస్ ఈక్వల్ టు జీరో ఓకే ఇప్పుడు ఈ రెండు కూడా మైనస్ ఉన్నాయి దీన్ని తీసుకెళ్తే అవుతుంది ప్లస్ అవుతుంది అప్పుడు ఐటు ఎస్ ఈక్వల్ టు ఐ వన్పి ప్లస్ ఐజి ఇంటూ జి దీని ఈక్వేషన్ నెంబర్ త్రీ అనుకోండి ఇదే విధంగా రాసే అర్థమైంది కదా జస్ట్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పినటువంటి లూప్లా అనేది అర్థమైతే ఈజీగా వచ్చేస్తుంది సరే ఇప్పుడు ఇదే విధంగా కిర్చ్ ఆఫ్ లూప్ లా దేంట్లోకి అప్లై చేయాలి సెకండ్ లూప్లో అప్లై చేయాలి సెకండ్ లూప్ పేరేంటి ఇన్ లూప్ టూ బిసిడి బి ఫస్ట్ బి నుంచి సీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏముంది రెసిస్టర్ క్యూ అనేది ఉంది రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైనా రాయాలి కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాయాలి ఈ లో కరెంట్ ఎంత వెళ్తుంది ఐ త్రీ అనేటువంటి కరెంట్ వెళ్తుంది దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత క్యూ కాబట్టి పొటెన్షియల్ ఏమవుతుంది ఐ త్రీ ఇంటూ క్యూ అవుతుంది నెక్స్ట్ ఈ ఐ త్రీ ఇంటూ క్యూ ముందు పాజిటివ్ ప్లేస్ చేయాలా నెగిటివ్ ప్లేస్ చేయాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది మనం వెళ్ళే పాత కనుక డిక్రీజింగ్ పొటెన్షియల్ అయినట్లయితే దీనికి ముందు నెగిటివ్ పెడతాం ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అయితే దీనికి ముందు పాజిటివ్ పెడతాం ఇప్పుడు ఎట్ నుంచి వెళ్తున్నాం బీ నుంచి సీకి వెళ్తున్నాం అంటే ఇది డైరెక్షన్ డైరెక్షన్గా కరెంట్ డైరెక్షన్ అనేది ఏంటిది డిక్రీజింగ్ పొటెన్షియల్ కాబట్టి ఈ ఐ త్రీ క్యూ ముందు ఏం చేయాలి మైనస్ని ప్లేస్ చేయాలి నెక్స్ట్ బీ నుంచి సి అయిపోయింది తర్వాత సి టూ డి సి నుంచి డికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆర్ అనేది రెసిస్టర్ ఉంది రెసిస్టర్ దగ్గర డిఫరెన్స్ ఏమైనా రాస్తాం కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాస్తాం ఇక్కడ ఆర్ దగ్గర కరెంట్ ఎంత ఫోర్ రెసిస్టెన్స్ ఎంత ఆర్ కాబట్టి పొటెన్షియల్ ఐఫోర్ ఆర్ అని రాసుకోవాలి కరెంట్ ఇంటూ ఆర్ ముందు మైనస్ ప్లేస్ చేయాలా ప్లస్ ప్లేస్ చేయాలా దీని మీద ఆధారపడి ఉంటుంది మనం మనం వెళ్తున్నటువంటి పాత మీద ఆధారపడి ఉంటుంది మనం సి నుంచి ఢీకి వెళ్తున్నాం సి నుంచి డికి వెళ్తున్నట్టయితే కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నామా కరెంట్ డైరెక్షన్లో వెళ్తున్నామా కరెంటుకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళితే ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అని అర్థం ఇంక్రీజింగ్ పొటెన్షియల్ కాబట్టి ఏం చేయాలి ముందు ప్లస్ ప్లేస్ చేయాలి ఓకే నెక్స్ట్ తర్వాత డి దగ్గర కొంచెం అయిపోయింది తర్వాత డి టు బి డి నుంచి బీకి వెళ్ళేటప్పుడు ఇక్కడేముంది గాలో మీటర్ ఉంది గాలోనో దగ్గర పొటెన్షియల్ ఎంత రాయాలి కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ రాయాలి కరెంట్ ఎంత ఐజీ గాల్లో మీటర్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఎంత జీ మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమైంది ఐజీ ఇంటూ జీ అవుతుంది ముందు మనం ప్లస్ ప్లేస్ చేయాలా మైనస్ ప్లేస్ చేయాలా దీని మీద ఆధారపడి ఉంటుంది ఇంక్రీజింగ్ పొటెన్షియల్ డిక్రీజింగ్ పొటెన్షియల్ దాని మీద ఆధారపడి ఉంటుంది మనం డీ నుంచి బీకి వెళ్తున్నాం డి నుంచి బీకి వెళ్తున్నాం అంటే కరెంటు డైరెక్షన్లో వెళ్తున్నావా కరెంట్కి ఆపోజిట్లో వెళ్తున్నావా కరెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కరెంటుకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి అదే పొటెన్షియల్ అవుతుంది ఇంక్రీజింగ్ పొటెన్షియల్ అవుతుంది ఇంక్రీజింగ్ పొటెన్షియల్ కాబట్టి ముందు ప్లస్ ప్లేస్ చేయాలి ఈక్వల్ టు జీరో ఈ రెండు కూడా ఏం చేసాం మనం నాలుగు కిర్చ్ ఆఫ్ ఫస్ట్లో ఉపయోగించి రెండు ఈక్వేషన్లు రాసాం కిర్చ్ ఆఫ్ లూప్లో ఉపయోగించి రెండు ఈక్వేషన్లు రాసాం ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇది మైనస్ కదా దీన్ని అది తీసుకెళ్తే ఏమైంది ఐ ఫోర్ ఆర్ ప్లస్ ఐ జీ ఇంటూ క్యాపిటల్ జీ ఈక్వల్ టు ఐ త్రీ క్యూ దీని ఈక్వేషన్ ఫోర్ అని తీసుకున్నాం ఓకే ఫన్ టూ త్రీ ఫోర్ నాలుగు ఈక్వేషన్లు వచ్చేసినాయి ఇప్పుడు వీటిని సాల్వ్ చేయాలి అయితే మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి అన్నోన్ రెసిస్టెన్స్ని కనుక్కోవాలి ఎలా అంటే బ్యాలెన్సింగ్ కండిషన్లో కనుక్కుంటాం ఇందాక స్టార్టింగ్లో చెప్పాను గాలనవ మీటర్లో గాలవనో మీటర్లో కనుక రీడింగ్ అనేది సున్నా అయినట్లయితే బి అనేది ఎంత పొటెన్షియల్లో అయిందో డి అనేది కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది ఎప్పుడైతే మీటర్లో రీడింగ్ అనేది జీరో అవుతుందో దాన్ని మనం ఏమైనా పిలుస్తాం బ్యాలెన్సింగ్ కండిషన్ అని పిలుస్తాం దాన్ని ఏమైనా పిలుస్తాం బ్యాలెన్సింగ్ కండిషన్ ఓకే వెన్ ఐజీ ఈక్వల్ టు జీరో ఐజీ ఈక్వల్ జీరో అయితే దాన్ని బ్యాలెన్సింగ్ కండిషన్ అంటారు లేకపోతే నల్ పాయింట్ కండిషన్ అని కూడా అంటారు ఎందుకంటే సున్నా వచ్చింది కాబట్టి కరెంట్ అనేది జీరో అయితే కాబట్టి దాన్ని నల్ అని కూడా పిలుస్తారు వెన్ ఐజీ ఈక్వల్ టు జీరో ఐజీ అనేది సున్నా అయితే కాలంలో మీటర్లో కరెంట్ సున్నా అయితే ఈక్వేషన్ వన్ ఏమైంది చూడండి అమ్మా ఐజీ సున్నా ప్లేస్ చేశాను అనుకోండి ఐ వన్ ప్లస్ ఐ వన్ ఈక్వో టు ఐ నేగా ఇదిగోండి ఐ వన్ ఈక్వల్ టు ఐ త్రీ ప్లస్ సున్నా అంటే ఐ వన్ ఈక్వల్ టు ఐ త్రీ నేగా అయ్యేది నెక్స్ట్ అదే విధంగా ఈక్వేషన్ టూ తీసుకోండి ఈక్వేషన్ టూలో కూడా ఐజీ ప్లస్లో సున్నా ప్లేస్ చేయండి అప్పుడు ఏమైంది ఐ టూ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు ఐ ఫోర్ అయింది దీని నుంచి ఐ టూ ఈక్వల్ ఏమన్నా రాసుకోవచ్చు ఐ ఫోర్ అని రాసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఈక్వేషన్ త్రీ ఈక్వేషన్ త్రీ ఏమవుతుందమ్మా ఐ టూ ఎస్ ఈక్వల్ టు వన్ పి ప్లస్ ఐజీ ఇంటూ జీ ఐజీ అంత సున్నా కాబట్టి జీరో ఇంటూ జీ ఇప్పుడు ఈ రెండిట్లో ఈ జీరో ఇంటూ జీ అంటే జీరోనేగా అప్పుడు ఏమొస్తుంది ఐ టూ ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇంటూ పి ఓకే ఇది నెక్స్ట్ అదేవిధంగా ఫోర్త్ ఈక్వేషన్ తీసుకోండి ఫోర్త్ ఈక్వేషన్లో ఐజీ ప్లేస్లో సున్నా సబ్స్టిట్యూట్ చేయండి ఏమవుతుంది ఐ ఫోర్ ఇంటూ ఆర్ ప్లస్ జీరో ఇంటూ క్యాపిటల్ జీఈ్ ఈక్వల్ టు ఐ త్రీ ఇంటూ క్యూ అప్పుడు ఏమైంది ఐ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ త్రీ క్యూ అవుతుంది ఓకే అంటే ఈ నాలుగు ఈక్వేషన్లు కూడా ఇలా మారిపోతాయి దీన్ని ఏమనుకుందాం ఈక్వేషన్ ఫైవ్ సిక్స్ సెవెను ఎయిట్ అనుకుందాం ఫైవ్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సెవెన్ బై ఎయిట్ చేద్దాం ఏం చేద్దాం సెవెన్ బై ఎయిట్ సెవెన్ బై ఎయిట్ చేస్తే చూడండి ఎల్హెచ్ఎస్ లో ఏముంది ఐ టూ ఎస్ బై ఐ ఫోర్ ఆర్ అని ఉంది ఐ టూ ఎస్ బై ఐ ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ లో ఏముంది ఐ వన్ పి బై ఐ త్రీ క్యూ ఐ వన్ పి బై ఐ త్రీ క్యూ ఇది కూడా అమ్మా ఈక్వేషన్ సెవెన్ ఈక్వేషన్ ఎయిట్ ఈ రెండింటి డివైడ్ చేస్తున్నా ఇక్కడ మీరు ఈక్వేషన్ సిక్స్ గమనిస్తే ఐ టూ ఈక్వల్ ఎంత ఐ ఫోర్ ఈక్వేషన్ ఫైవ్ గమనిస్తే ఐ వన్ ఈక్వల్ టు ఐ త్రీ అంటే ఐ టూ ఐ ఫోర్ ఐ వన్ ఐ త్రీ క్యాన్సిల్ అవుతుందిగా దేని ప్రకారం ఈక్వేషన్ ఫైవ్ ఈక్వేషన్ సిక్స్ ప్రకారం ఫ్రమ్ ఫైవ్ వన్ సిక్స్ ఐదో ఈక్వేషను ఆరో ఈక్వేషన్ ప్రకారం ఏమైతే ఐ టూ ఐ ఫోర్ ఐ వన్ ఐ త్రీ క్యాన్సిల్ అవుతుంది ఏం మిగిలిద్దమ్మా బై క్యూ ఈక్వల్ టు ఎస్ బై ఆర్ అవుతుంది పీ బై ఎంత ఎస్ బై ఆర్ ఇది వీస్టోన్ బ్రిడ్జ్ యొక్క కండిషన్ ఇప్పుడు ఇక్కడ అసలు మీరు స్టార్టింగ్లో అన్నోన్ రెసిస్టెన్స్ని కనుక్కోవచ్చు అని చెప్పారు సార్ ఇక్కడ అన్నోన్ రెసిస్టెన్స్ అనేది ఏది లేదు కదా మరి ఇది మీరు ఏ విధంగా కనుక్కోవచ్చు అని అనుకుంటే పి బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై ఆర్ అని వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యూ తెలియదు అనుకోండి క్యూ తెలియదు పి తెలుసు ఎస్ తెలుసు ఆర్ తెలుసు అప్పుడు ఏం చేయాలి అక్కడ క్యూ ఒకటి ఒకవైపు నుంచి మిగతా ఉన్న ఒకవైపు తీసుకురండి క్యూ వాల్యూ వచ్చిందిగా నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ నాకు ఎస్ తెలియదు పి క్యూఆర్ మూడు తెలుసు అప్పుడు ఏం చేయాలి ఎస్ ఒకటి వైపు నుంచి మిగిలిన మనం ఒకవైపు తీసుకెళ్ళాలి అప్పుడు అన్నోన్ రెసిస్టెన్స్ వస్తుంది కదా మనకి తెలియనటువంటి రెసిస్టెన్స్ని అంటే దేని యొక్క రెసిస్టెన్స్ అయితే మనం కనుక్కోవాలో దాన్ని తీసుకువెళ్ళి మనకి తెలిసినటువంటి రెసిస్టర్లు మూడిటితో క్వార్డ్రి లెటర్ ఫామ్లో కనెక్ట్ చేసి అన్నోన్ రెసిస్టెన్స్ని అవుట్ చేయొచ్చు అని చెప్పాం దాని ప్రకారం ఇక్కడ పి బై క్యూసి కూడా ఎంత వస్తుంది ఎస్ ఆర్ వస్తుంది పీ బై క్యూస్ కూడా ఎస్ బై ఆర్ అంటే మనకి నాలుగు రెసిస్టర్లకు కూడా బ్యాలెన్సింగ్ కండిషన్ అంటే బ్యాలెన్సింగ్ కండిషన్లో ఎప్పుడైతే గాలవనో మీటర్లో కరెంట్ అనేది సున్నా అవుతుందో అప్పుడు కండిషన్ ఏంటి పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి ఏ ఒక్క రెసిస్టర్ తెలియకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ పి తెలియదు అనుకోండి క్యూ వాటి తీసుకెళ్ళామనుకో ఈ మూడు తెలుస్తాయి అప్పుడు పి వస్తుంది ఒకవేళ ఎస్ తెలియదు ఎస్ ఒక్కటి ఒక వైపు తీసుకొచ్చి మిగిలినవన్నీ ఒకవైపు తీసుకెళ్తే అప్పుడు ఎస్ వాల్యూ వస్తుంది అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు విచ్ అండ్ విచ్ ప్రిన్సిపల్ ద్వారా అన్నోన్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సార్ ఇక్కడ పి బై క్యూఇజ్ ఈక్వల్ టు సారీ ఎస్ బై ఆర్ కదా ఆర్ బై ఎస్ అని రాశాను ఎస్ బై పీబై క్యూఇజ్ ఈక్వల్ టు ఎస్ ఆర్ ఓకే ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా ఒకేసారి పీవై క్యూఈక్వల్ ఆర్ బైఎస్ వచ్చింది ఎప్పుడు వచ్చింది ఈ ఎస్ఆర్ రాసి ఆర్ ఇట్ రాస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అంటే మనకి మొత్తం సాల్వ్ చేసాం సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ వచ్చింది ఆన్సర్ కరెక్టా కాదా ఎలా తెలిసింది ఇదిగోండి ఈ బ్రిడ్జ్లో ఎల్హెచ్ఎస్ రేషియో ఆర్హెచ్ఎస్ రేషియో ఈక్వల్ అవ్వాలి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ రెండు రెసిస్టర్లు ఉన్నాయి ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ అని రావాలి బై ఎస్ ఈక్వల్ టు ఆర్ లేదా పై వైపు రెండు రెసిస్టర్ల యొక్క రేషియో కింద వైపు రెండు రెసిస్టర్ల యొక్క రేషియో సమానం అవ్వాలి అంటే పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఏదైనా కరెక్టే అంటే మీకు చివరిలో ఆన్సర్ ఎలా రావాలమ్మా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రెండు రెసిస్టర్ల యొక్క రేషియో అనేది రైట్ సైడ్ ఉన్నటువంటి రెండు రెండు రెసిస్టర్ల యొక్క రేషియోకి సమానం అవ్వాలి లేదా పై వైపు ఉన్నటువంటి రెండు రెసిస్టర్ల యొక్క రేషియో అనేది కింద వైపు ఉన్నటువంటి రెండు రెసిస్టర్ల యొక్క రేషియోకి సమానం అవ్వాలి ఇదిగోండి పీ బై క్యూ అంటే పైన ఉన్నటువంటి రెండు రెసిస్టర్ల యొక్క రేషియో ఎస్ ఆర్ కింద ఉన్నటువంటి రెండు రెసిస్టర్ల యొక్క రేషియో ఇది అంటే మీకు ఎప్పుడైనా తెలియనప్పుడు ఒకసారి కొంతమంది ఇక్కడ హడావుల్లో పిక్యూఆర్ఎస్ అని రాస్తారు అలా రాసినా తప్పేం కాదు ఒకవేళ పిఆర్ఎస్ క్యూ అని రాశారు అలా రాసినా తప్పేం కాదు మీరు ఎలా రాసినా ఆన్సర్ వస్తుంది కాకపోతే ఆ వచ్చినటువంటి ఆన్సర్ అనేది కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది నాకు చెప్పింది దాని ప్రకారం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రెండు రెసిస్టర్ల యొక్క రేషియో అనేది రైట్ సైడ్ ఉన్నటువంటి రెండు రెసిస్టర్ల యొక్క రేషియోకి సమానం అవ్వాలి లేదా పై వైపు ఉన్నటువంటి రెండు రెసిస్టర్ యొక్క రేషియో అనేది కింద వైపు ఉన్నటువంటి రెండు రెసిస్టర్ల యొక్క రేషియోకి సమానం అవ్వాలి అలా సమానం అయితే మనకి ఆ క్వశ్చన్ అనేది కరెక్ట్ అవుతుంది ఓకే ఇదే ప్రిన్సిపుల్ని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మీటర్ బ్రిడ్జ్ కాన్సెప్ట్లో వాడతాం మీటర్ బ్రిడ్జ్ అనేది ఏంటంటే బీచ్ స్టోన్ బ్రిడ్జ్ని ప్రిన్స్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని తయారు చేసేటువంటి డివైజ్ మీటర్ బ్రిడ్జ్ నెక్స్ట్ క్లాస్లో మనం మీటర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకుందాం